ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సీఎం చంద్రబాబు గారికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రాను అయితే నియమించడం జరిగిందనమాట. సో ఈయన మనకి అదనపుకు సంబంధించిన కార్యదర్శి అనమాట. సీఎం చంద్రబాబు గారికి సంబంధించి ప్రత్యేకంగా అదనపు కార్యదర్శి అయిన సో ఈయన కార్తికేయ మిశ్రా గారు. ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబు అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రాను నియమిస్తూ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ప్రస్తుతం కార్తికేయ మిశ్రా కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్గా ఉన్నారు. దీంతో ఆయన్ను ఏపీ సర్వీస్కు పంపాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి అయితే లేఖ రాశారనమాట. ముఖ్యమంత్రి రాసిన లేఖపై స్పందించిన డిఓపిటి కార్తికేయ మిశ్రాను ఏపీ కేడర్కి అయితే పంపుతూ నిర్ణయం అయితే తీసుకుంది. సో దీంతో ఈయన ఏపీకి అయితే రావడం జరిగింది ఇప్పుడు. సో ఏపీలోనే చంద్రబాబు గారికి సంబంధించి అదనపు కార్యదర్శిగా ఈయన అయితే బాధ్యతలు స్వీకరించబోతున్నారన్నమాట. సో ఉద్యోగులందరికీ ఇది మనకు తెలియాలి కాబట్టి ఒక ముఖ్యమైన నియామకం కాబట్టి ఇది మనకు వీడియో చేయడం అయితే జరుగుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో